తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీరేశైవ లింగాయతులను ఓబీసీలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో అభివృద్ధి సాధించినట్టు తెలంగాణ బీసీ కమిషన్ మెంబర్ నూలి శుభప్రద పటేల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రానున్న శీతాకాల సమావేశంలో ఈ విషయం చర్చకు రానున్నట్టు త్వరలో వీరేశైవ లింగాయతులు ఓబీసీలుగా ఫలితాలను అన్వయిస్తారని వివరించారు. వీరేశైవ లింగాయతులతో పాటు ఇంకా 40 కులాలను ఓబీసీలో చేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ బీబీ పాటిల్ గారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత సమాజం అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, బత్తుల శ్రీనివాస్ కౌన్సిలర్ గారు, రాష్ట్ర నాయకులు కొంక రాజేశ్వర్, సులగంటి సిద్ధేశ్వర్, పట్లోల చంద్రశేఖర్, చంద్రకాంత్ పటేల్, పట్లోల శివరాజ్ పాటిల్, బుగ్గనగారి మల్లికార్జున్, వీరమల్లేష్, శివ, గొర్రెగట్టు శారద, మంజుల కవలాస్, కరుణ, గీత తదితరులు పాల్గొన్నారు. ఉండేటటువంటి బీసీ కులాలు 130 కులాలు, దాంట్లో ఎన్సీబీసీ అంటే నేషనల్ బీసీ ఓబీసీ లిస్టులో లేనటువంటి కులాలు 40 కులాలు. ఆ 40 కులాలలో వీరశైవ లింగాయత్ కులం కూడా ఒకటి. అయితే ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా వీరశైవ సమాజం వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. కొంత అందరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయంలో, ఏదైతే బీసీ ఓబీసీ లిస్టులో చేర్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విషయాలను కొంత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు 23 కులాలు ఓబీసీలో చేర్చేది ఉండే, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 కులాలని ఇక్కడ బీసీ లిస్టులో చేర్చింది. ఇంకా ఓబీసీ లిస్టులో చేరినటువంటి మొత్తం తెలంగాణ రాకముందు 23, తెలంగాణ వచ్చిన తర్వాత 17, మొత్తం కలుపుకుంటే 40 కులాలు మొత్తం బీసీ ఓబీసీ లిస్టులో చేర్చాల్సినటువంటి కులాలు. అయితే దీనికి సంబంధించి 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రవీంద్ర భారతిలో బసవేశ్వర జయంతి సందర్భంగా అక్కడ వచ్చిన సందర్భంలో మా బీబీ పటేల్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అందరం కూడా కోరిక మేరకు అప్పుడే తక్షణమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, అధికారులకు. ఏదైతే వీరశైవ లింగాయత్తో పాటు మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఓబీసీ జాబితాలో చేర్చేందుకు రికమెండేషన్లు పంపడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి. అయినప్పటికీ అక్కడ కేంద్రం ఉండేటటువంటి ఎన్సీబీసీ వాళ్ళు చర్యలు చేపట్టకపోవడంతో 2021లో నేను బీసీ కమిషన్ సభ్యున్ని అయిన తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా, ఇంకా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు చెప్పినా కానీ ఇక వీరశైవ లింగాయతులు కావచ్చు, ఇంకా ఈ కులాలన్నీ కూడా ఓబీసీ లిస్టులో చేరేటటువంటి కులాలన్నీ కూడా ఇంత ఆందోళన చేస్తున్నా ఎందుకు చేర్చలేరని చెప్పేసి అడిగి ఇక్కడ నుండి ఒక రిమైండర్ లెటర్ పెట్టించడం జరిగింది. పెట్టిన తర్వాత డిసెంబర్ 22, 2021న అప్పుడు ఉండేటటువంటి నేషనల్ బీసీ కమిషన్ వారు ఒక హియరింగ్ కండక్ట్ చేసిర్రు. అప్పుడు మా బీసీ కమిషన్ ద్వారా, అదేవిధంగా తెలంగాణ వీరశైవ లింగాయతులు మిగతా కులాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ 40 కులాలకు సంబంధించినటువంటి సామాజిక సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ గారు, అన్న బీసీ కమిషన్ మెంబర్ అయినటువంటి శివప్రద అన్నగారు, మరి తెలంగాణ కోసం ఎంతో కష్టపడి పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి మా సంగారెడ్డికి రావడము చాలా గర్వకారణము. మరి అదేవిధంగా మన గొర్రెగడ్డి శారద గారు, అదేవిధంగా మంజుల కవలేజ్ గారు, శివ గారు, శ్రీనివాస్, బత్తుల శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా చంద్రశేఖర్ కానీ, రాజేశ్వర్ గారు కానీ, మరి పేరు పేరున ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని గురించి ఎందుకు ఏర్పాటు చేసామనే విషయాన్ని క్లుప్తంగా ఉమాకాంత్ పాటిల్ గారు కానీ లేదా మహేశ్వర్ గారి వివరం చెప్పడం జరిగింది. మరి ఈ ఓబీసీ గురించి గత 8 సంవత్సరాల నుంచి కూడా గౌరవించినటువంటి మా నాయకుడు అయినటువంటి మా టీబీఎల్ఎఫ్ చైర్మన్ గారైనటువంటి, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంటు సభ్యుడైనటువంటి బీవీ పాటిల్ గారి ఆధ్వర్యం లోపల పలుసార్లు ఢిల్లీ వెళ్ళి ఓబీసీ గురించి ప్రయత్నం చేయడము, మరి చైర్మన్ గారు కానీ లేదా మినిస్టర్ లెవెల్లో కానీ వినతి పత్రాలు సమర్పించుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి దాని పట్ల ఈ మధ్యనే మాకు తెలిసిన సమాచారం బట్టి, అనధికార సమాచారం బట్టి కూడా ఏంటంటే, గౌరవనీయులంటే బీవీ పాటిల్ గారు కూడా పేర్కొన్నారు ఏంటంటే, మన చైర్మన్ ఆఫీస్ నుంచి
సబ్ కమిటీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అతి త్వరలో అంటే బహుశా ఈ వర్షాకాలం లోపటినే, వర్షాకాలం పార్లమెంట్ సమస్య లోపటినే కావడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయని కూడా భావిస్తూ ఉన్నాం. మరి గౌరవమైనటువంటి బీవీ పాటిల్ గారి కృషికి ఎంతో అభినందిస్తూ మరి వారికి ధన్యవాదాలు చెప్తూ మరి కార్యక్రమానికి ఓబీసీ త్వరలో చేరాలని కోరుతూ మరి సమావేశానికి వచ్చిన మీ పత్రికా విలేకరి కానీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ అన్నగారికి, ఓ శుభప్రద అన్నగారికి, ఉమాపతి పాండ అన్నగారికి. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు ఓబీసీ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెద్దలు, గౌరవనీయులు, పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారి ఆధ్వర్యం లోపల బీసీ కమిషన్ మెంబర్ అయినటువంటి శుభప్రద్ పటేల్ గారి ఆధ్వర్యంలో, సిడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఓబీసీ గురించి క్లియర్గా, క్లుప్తంగా చెప్పడానికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ శరణు శరణార్థులు, శరణు శరణార్థులు. ఇంతకాలంగా ఓబీసీ గురించి మన గౌరవ పెద్దలు బీబీ పాటిల్ గారు ఎంత కష్టపడ్డారు, దాని పేపర్ వరకు ఎలా జరిగింది, రాష్ట్ర గవర్నమెంటు ఇక్కడ నుంచి ఏమేమి నియమ నిబంధనలు పెట్టి పేపర్లు సబ్మిట్ చేశారు, దాని గురించి క్లుప్తంగా మన శుభప్రద పటేల్ గారు వివరిస్తారు. కాబట్టి ఇంతటితో నేను సెలవు. నమస్కారం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో వీరశైవ లింగాయత్ అధ్యక్షులు మరుశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర నాయకుల యొక్క ఆదేశాల మేరకు వీరశైవ లింగాయతులకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీలో చేర్చాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. పేరు పేరున వారికి ప్రత్యేక ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా తరఫున. మరి ముఖ్యంగా మనకు గతంలో 2009లో బీసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా రాష్ట్రంలో మరి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కానీ, అనేక రకాలైన విద్యార్థులకు కానీ ఉద్యోగాల అవకాశం వస్తున్నప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ లేకపోవడం వలన ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మా పేద విద్యార్థులు కానీ, యువకులు కానీ, అందరికీ విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలలో మరి విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకని మన యొక్క ముద్దుబిడ్డ, తెలంగాణ వీరశైవ ముద్దుబిడ్డ, డివిఎల్ఎఫ్ చైర్మన్ అయినటువంటి బీబీ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు కానీ, మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. జిల్లా పక్షానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తు వీరశైవ లింగాల పక్షాన బీబీ పాటిల్ గారు, శివప్రద్ పాటిల్ గారు, ఉమాకాంత పాటిల్ గారు, ఇంకా మన వీరశైవ లింగాయత్ పెద్దలందరూ కూడా కృషి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఒకే ఒక్క మాటలో అసెంబ్లీలో తీర్మాని ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఈ వర్షాకాల సమావేశంలో ఈ ఓబీసీని సాధిస్తారనేటువంటి నమ్మకము, ఆశ మాకుంది. మరి దీని పరంగా ఒక్కసారి కేసీఆర్ గారికి కానీ, బీబీ పాటిల్ గారికి కానీ, మరి ఒకవేళ ఓబీసీలో చేరిస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.